మొత్తంలో ఉన్నారు కదా, అమెరికా ఒక చోట లేదు కదా. కరెక్ట్. సో మీకు వర్మగారికి తాలిబాన్లు ఎలా అనిపిస్తారు? అంటే ఇప్పుడు ఎనీబడి హాజ్ ఎ రాడికల్ బిలీఫ్, వాళ్ళ మైండ్ సెట్స్ చాలా చిన్నవి ఉంటాయి. కానీ పాయింట్ ఏంటి, మీరు విచిత్రం ఏం చూసారు ఇప్పుడు, వాళ్ళు మీరు అడవిలోంచి ఒక అడవి కుక్కను తీసుకొచ్చారు అనుకోండి, డొమెస్టిక్ డాగ్స్ అంటే కొంచెం దూరంగా ఉండాలి, చిన్న తోక ఊపి కొంచెం వాళ్ళకి ఇది ఉంటుంది, మామూలు మనం ఇంట్లో పెంచే కుక్కలకి. వైల్డ్ డాగ్స్కి అది ఉండదు, అందుకని ఆడు సోఫాలకి కాళ్ళు పైన పెట్టేసి వాళ్ళు ఏదో అమ్యూజ్మెంట్ పార్క్లో ఆడేసి ఆ గన్స్ ఏమో ఒక మనం కట్టెలు కొట్టలో ఆడి చేస్తున్నారు. యూనో, సో ఎనీబడి అంటే వరల్డ్ వ్యూ దగ్గర రాకుండా ఒక హార్డ్ కోర్ రాడికల్ రిలీజియనిజం అనేది ఉన్నవాళ్ళు అందరికీ మైండ్ సెట్ అదే ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. యూనో, సో అది కానీ అట్ ద సేమ్ టైం ఒక చాలా విచిత్రమైనది ఏంటంటే, నేను షరియాలో చదివాను. యూ నో, ఐ ఆల్వేస్ థాట్ అది ఏంటి అంత డ్రాకమైన మ్యూజిక్ అనకూడదు, ఎంటర్టైన్మెంట్ అనకూడదు, అదేంటి సినిమాలు చూడకూడదు, టీవీ ఉండకూడదు, ఇలాంటి అన్నీ ఏంటి అని చూస్తే షరియాలో నేను చదివితే నాకు మా మదర్ గుర్తొచ్చారు. ఎందుకంటే మదర్ చిన్నప్పుడు అయిపోయినావు, ఏ సినిమాలు చూడదు, టీవీ చూడద్దు, నువ్వు చదువుకో ఎంతసేపు, నువ్వు దేవుడికి పూజ చేయి, లేకపోతే పెద్దలను గౌరవించు, నాన్న మాటిను అన్నయ్య మాటిను అంత ఇలాంటి హైరార్కి ఏదైతే ఉందో ఒక ఎక్స్ట్రీమ్ ఫ్యూడలిస్టిక్ ఆస్పెక్ట్లో వచ్చింది అది సెయిన్ షరియాలో. అది మనం కాలక్రమేణా మన లిబరలైజేషన్ పేరుతోటి అది మనం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఒక లిబరలిజమా లేకపోతే ఒక ఎక్స్పాండెడ్ థింకింగ్ ఆస్పెక్ట్లో మనం ఫ్రీ అయిపోయాం. రైట్, ఫ్రీ అయిపోయి వెనక్కి చూస్తే సో దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది, వాళ్ళు అక్కడ ఉండిపోయారు, అక్కడ ఉండిపోవడం కరెక్టే కాదా అనేది అది డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే మన దృష్టిలో కరెక్ట్ కాదు, వాళ్ళ దృష్టిలో అదే కరెక్ట్. సో ఇప్పుడు మీకు రిలేటివ్ డిగ్రీస్ ఎలా ఉంటుంది, ఒక ఊర్లో పల్లెటూరులో జీన్స్ ప్యాంట్ తిరిగినా కూడా మనకి ఇదిగా ఉంటుంది, మన సిటీలో ఏమో బికింగ్లో తిరిగితే ఒకలా ఉంటుంది, ఇంకో ఎక్కడో చోట నేకడ్గా తిరిగినా ఏమి ఉండదు. సో అదంతా రిలేటివ్ ఇంట్రెస్ట్. అవును, బట్ దానికి కొలమానం ఏమవుతుంది, పౌరుల అభిప్రాయాలే పౌరులు కూడా. అక్కడ ఏమవుతుందంటే డెమోక్రసీలో మెజారిటీ అనేది క్వశ్చన్ కాదు, మెజారిటీ ఉన్నా కూడా ఇండివిజువల్కి రైట్స్ ఉంటాయి, ఒక తనకున్న ప్రైవసీలో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ నాట్ కమింగ్ అక్రాస్ ఆన్ ది అదర్ పీపుల్. రైట్, విచ్ ఈస్ నాట్ ద కేస్ విత్ దిస్. రైట్, తాలిబాన్ అనే లాంటి సొసైటీలో ఇండివిజువల్ అనే వాడికి రైట్స్ ఉన్నాయి, ఎవ్రీ వన్ హ్యాస్ టు వర్క్ ఆన్ ద షరియాలో. రైట్, యా. సో ఇప్పుడు మనం ఒక అమ్మాయి చీర కట్టుకుని తిరగచ్చు, ఒక అమ్మాయి ఏమో మినీ స్కర్ట్ వేసుకుని తిరగచ్చు, ఇది మన సొసైటీలో డెమోక్రసీలో. రైట్, కానీ తాలిబాన్లో ఎవ్రీబడి హ్యాస్ టు వేర్ బుర్కా. సో అది పాయింట్ అది. నో, బట్ అంటే అది యా దట్ ఈస్ ట్రూ, బట్ బియాండ్ దట్ దేర్ ఇస్ అ బిగ్గర్ రిప్రెషన్, సో కాల్డ్ రిప్రెషన్ కోట్ అండ్ కోట్ హ్యాపెనింగ్ ఇన్ ద ల్యాండ్ దేర్. అంటే అక్కడ అమ్మాయిలని వచ్చి బెదిరించి పెళ్లి చేసేసుకుంటున్నారని చెప్పి తర్వాత పూర్తిగా అణగదొక్కేస్తున్నారు. తాలిబాన్ పాలసీ అదేంటంటే, దట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ మన దేశంలో కూడా పోలీస్ ఆఫీసర్ కొంత పవర్ని మిస్యూజ్ చేయొచ్చు, ఒక పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి ఎవరినో చేయొచ్చు, దట్ కమ్స్ అండర్ క్రైమ్. రైట్, ఈవెన్ ఇన్ తాలిబాన్. కానీ వాళ్ళని పని చేస్తారా చేయరా అనేది, లైట్ తీసుకుంటారా అనేది ఆ సొసైటీలో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సో విచ్ మీన్స్ తాలిబాన్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద షరియా అలోన్. దే ఆర్ అంటే దే ఆర్ షరియా కూడా షరియా అనేది చాలా కంట్రీస్లో ఉంది, ఇట్స్ నాట్ దేర్. దేర్ వర్షన్ అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ స్లైట్లీ డిఫరెంట్ వర్షన్. డెమోక్రసీలో కూడా 10 వర్షన్లు ఉంటాయి. తాలిబాన్ ఇంటర్ప్రెట్ చేసిన షరియాలో వేరు, ఎందుకంటే మీకు రిలీజియస్ డిక్టమ్స్ ఎప్పుడు వేగ్గా ఉంటాయి, స్పెసిఫిక్గా ఉండవు ఎప్పుడు మన కోర్టు మన కాన్స్టిట్యూషన్లో దీనిలాగా. ఇది చెప్పాను కదా, ఏదేది అయితే మీ మనస్సుని చెదరిస్తుందో, ఎంటర్టైన్మెంట్ చెదిరిస్తుంది, సినిమా మ్యూజిక్ మీ మనస్సుకు ఆహ్లాదం కలిగించింది ఏది ఉండకూడదు, ఎందుకంటే ఆహ్లాదంతో మీ ఫోకస్ పోతుంది, మీ పని మీద పోతుంది, మీరు చేయాల్సిన పని మీద పోతుంది, దేవుడి మీద ఇది తగ్గిపోతుంది, అదంతా చేయకుండా ఇదే చేయాలి. అది రైట్, అంటే మీరు 5th క్లాస్లో మీ మదర్ ఏ చెప్తే అక్కడ నుంచి మళ్ళీ ఎదగకూడదు అనేది మెయిన్ పాయింట్ అక్కడ అని అని మీ అభిప్రాయం కాదు, అది షరియాలో రాసి ఉంది, నేను చెప్పట్లేదు. 5th క్లాస్ నుంచి అని మీ ఇంటర్ప్రిటేషన్. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, 5th క్లాస్లో మా అమ్మ నాకు చెప్పింది, ఇప్పుడు షరియా పెళ్ళికి చెప్తుంది, ఏమీ తడలేదు అన్నా. రైట్, మహిళలు చాలా, బిఫోర్ వి టేక్ అ బ్రేక్, విపరీతంగా భయాందోళనలో ఉన్న రిపోర్ట్సే బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా మీరు అన్నట్టు అక్కడ ఏమవుతుందో స్థానికంగా వి డోంట్ రియలీ నో, బట్ మన దేశంలో పాపులర్ టీవీ ఛానల్స్లో వచ్చే రిపోర్ట్స్ కావచ్చు. సో డూ యూ థింక్ దట్ ఇస్ అ పొలిటికల్ స్పిన్,
ఆర్ అన్ ఇంటర్నేషనల్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది దట్ ఫీలింగ్? ఐ పర్సనల్ థింక్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి ఆల్రెడీ తాలిబాన్ అనేది ఒక భయంకరమైన ఆర్గనైజేషన్ ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం చేసింది, వాళ్ళే మేము మారాం తాలిబాన్ 2.0 అని వాళ్ళు అంటున్నారు. రైట్. కానీ ఇప్పుడు ఒక్కసారి నార్థర్న్ అలయన్స్ అనేది విరుచుకు పడిందన్న, లేకపోతే రెసిస్టెన్స్ వచ్చినప్పుడు తాలిబాన్ వాళ్ళు డెఫినెట్గా అసలు అని చూపెడతారు. రైట్. ఎప్పుడంటే ఇప్పుడు మీకు అసలు షార్ట్ ఫైర్ చేయకుండా వాళ్ళందరూ గన్స్ వదిలేసి ప్రెసిడెంట్ పారిపోయాడు కాబట్టి వాళ్ళకి వయలెన్స్ చూపించే అవసరం రాలేదు ఎంతవరకు. ఎప్పుడు వస్తుంది అది? రెసిస్టెన్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఇంకా మళ్ళీ వీళ్ళ ఆడవాళ్ళని రైట్స్ని ఎలా తీసేసుకుంటారు ఏం చేస్తాం, గవర్నెన్సే స్టార్ట్ అవ్వలేదు. రైట్. ఆ గవర్నెన్స్ స్టార్ట్ అయ్యి ఎలా తెలుస్తుంది మనకు అసలు ఎలా ఎలా చేస్తారు? స్కూల్స్కి అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఉండకూడదు, లేకపోతే వర్క్ ప్లేస్ రాకూడదు, అలాంటి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఓన్లీ ఆఫ్టర్ ద గవర్నెన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రైట్ నో వీఆర్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ సివిల్ వార్ విత్ ద నార్దర్న్ అలయన్స్. అండ్ మీకు మాత్రం ఏ రూల్స్ ప్రజాస్వామ్యంలో వర్తించవు? ఇది నాకు అంటే మీకు మీరు పెట్టుకున్న పరిధులు అవే మీకు డిక్టాక్ట్. ఎస్. ఇస్ దట్ రైట్? చిన్న బ్రేక్ తీసుకుందాం. 1000 సార్లు చెప్పా, మళ్ళీ చెప్పమంటే చెప్తా, ఒప్పుకుంటే. సో యూ డోంట్ ఫీల్ అంటే ఈ డైరెక్ట్ క్వశ్చన్ అడిగి బ్రేక్ తీసుకోబోతున్నాం. మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడం ఒక పద్ధతి, బట్ మీరు అది పబ్లిక్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం వల్ల ఒక అటెన్షన్ డ్రా చేస్తారు. సో ఆర్ యూ ట్రైంగ్ టు మేక్ అ పాయింట్ టు అబౌట్ దిస్? అబౌట్ మై సోషల్ మీడియా ట్విట్టర్ ఈస్ అబౌట్ మై ఫాలోవర్స్. ఓకే, మై ఫాలోవర్స్ హావ్ ఎవ్రీ రైట్ టు డీయాక్టివేట్ మీ, డీఫాలో మీ. ఓకే, అది ఎలా ఉంటుంది? సో దట్ ఈస్ అ కమ్యూనిటీ విచ్ ఈస్ ఇన్ ద లైక్ మైండెడ్ పీపుల్. యా. సో వీళ్ళందరూ మీ లైక్ మైండెడ్ అంటారు? అవ్వనప్పుడు ఫాలో అవ్వదన్న, అన్ఫాలో చేయమంటున్నా. రైట్. సింగిల్ ట్వీట్ రామ్ గోపాల్ వర్మ, అది పరిస్థితి. సో ఏ టాపిక్ అయినా సరే కాదేది కవితకి అనర్హం అన్నట్టు, కాదేది రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్కి అనర్హం. ఇప్పుడు తాజాగా తాలిబన్ల మీద వరుస పెట్టి ట్వీట్లు పెడుతూ పోతున్నారంటే ఆయన ట్వీట్లలో బేసిక్గా ఒక సామాజిక స్పృహ, ఒక ముక్కున వేలేసుకునే ఒక ఆందోళన కనిపిస్తోంది. కానీ మరోవైపు ఆయన ఈ మధ్య ఒక వైరల్ వీడియో, ఆ వీడియో వైరల్ చేశారు. సో వీడియోని బ్యాక్టీరియలు వైరల్ ఫంగల్ కూడా ఆ వీడియో కాబట్టి అన్ని విధాలా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు తాజాగా తాలిబన్లపై మాట్లాడుతున్నారు. కనెగంటి రమేష్ గారు ఒక్కసారి పీసీఆర్ దయచేసి కనెగంటి రమేష్ గారిని కలపండి బిఫోర్ వి వైండ్ అప్ ఆన్ ద తాలిబన్స్ వర్మ గారు. సో ఓవరాల్గా భారత్ పాత్ర ఏమీ లేదంటున్నారు, తాలిబన్ల పరిస్థితులు ముందు ముందు ఎలా పాన్ అవుట్ అవుతాయో చెప్పడం కష్టం అంటున్నారు. ఇప్పుడు భారత్ పాత్ర ఏమీ లేదంటే ప్రతిదీ రిలేటివ్, ప్రతి దేశంలో ఎంతో కొంత పాత్ర ఉంటుంది. కంపేర్ టు ద యుఎస్, చైనా, రష్యా అండ్ పాకిస్తాన్ ఇట్ ఈస్ వెరీ వెరీ మినిమల్. ఇది ఇండియా, ఇండియా ఆస్పెక్ట్ అనేది. రైట్. అండ్ కనెగంటి రమేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆయన అండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో వారు సారథ్యం వహిస్తున్నారు. అండ్ హీస్ బీన్ స్టడీంగ్ టెర్రరిజం అండ్ వేరియస్ అలైడ్ టాపిక్స్ ఫర్ అ లాంగ్ టైమ్ నౌ. రమేష్ గారు, ఓవర్ టు యూ. అండ్ యూ హ్యాడ్ సమ్ కన్సర్న్స్, మీరు మా డిబేట్ ఫాలో, మా డిస్కషన్ ఫాలో అవుతున్నారు. రైట్. పీసీఆర్ దేస్ అన్ ఇష్యూ ఇన్ ద ఫోన్ లైన్, కొంచెం చూడండి. రైట్. రామ్ గోపాల్ వర్మ గారు, ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మరి మహిళలు అక్కడి నుంచి భయానకంగా బయటకు వచ్చేసి ఓ మై గాడ్ వి డోంట్ నో హౌ ఇది అనే ఆ క్లిప్స్, దే ఆర్ రిప్రజెంటేటివ్ శాంపుల్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కరెక్ట్, కరెక్ట్. సో సిన్స్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ కన్సర్న్ అంటే మహిళల పరిస్థితి ఏమవుతుందని చెప్పి, డూ యూ థింక్ దట్ విమెన్ విల్ హ్యావ్ ద గట్స్ టు గట్స్ తాలిబాన్ లాంటి చోట్ల గట్స్ తోటి ఏం చేయలేము, ఎందుకంటే దే బ్రూటలీ సప్రెస్ అక్కడ అక్కడ దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ ప్రాసెస్. రైట్. ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్లో రైట్ అనేది ఉందనుకోండి, దానికి మీరు కోర్టులో దెబ్బలాడచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు. మీ కాన్స్టిట్యూషన్ షరియాల ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ తాలిబాన్ ఆఫ్ ద షరియా లా అన్నప్పుడు అది వాళ్ళు ఏమంటే అదే లా అవుతుంది కదా. యా. సో ఐ డోంట్ థింక్ దిస్ అ క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి ఫైటింగ్ ఆర్ ప్రొటెస్టింగ్. సో వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ సినారియో యు ఆర్ సీయింగ్ రైట్ నౌ ఇన్ ఆఫ్ఘనిస్తాన్? 100% ఐ బిలీవ్ దర్ విల్ బి ఎ మేజర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ నార్దర్న్ అలయన్స్. ఎందుకంటే ఇప్పుడు నార్దర్న్ అలయన్స్కి ఇంత వరల్డ్ అమెరికాని ఎక్కి తొక్కేస్తూ ఉంటే అమెరికా చచ్చినట్టు వాళ్ళకి విపరీతమైన సపోర్ట్ ఇస్తుందని ఒక నమ్మకం వచ్చేస్తుంది. అది సో దే విల్ హ్యావ్ టు ఫైట్ విత్ తాలిబాన్, లేకపోతే వాళ్ళు ఐడెంటిటీ ఉండవు. కానీ వాళ్ళు అనుకోవడం ఓకే, మన భ్రమలు మనకు ఉండొచ్చు. అమెరికా నిజంగా మళ్ళీ 100% అమెరికా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఒకటే చేయగలుగుతుంది. ఇంకా ఇప్పుడు మేము ఉండవు, మేము చేయం, మేము ఏమేమి చేయం, మా సోల్జర్స్ని అక్కడ పంపం అంటే ఎవరైతే తాలిబాన్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి ఎంతో ఫైనాన్షియల్గా కానీ మిలిటరీ వైజ్గా కానీ ఇట్ విల్ సపోర్ట్ 100%. రైట్. రమేష్ గారు ఇస్ బ్యాక్ ఆన్లైన్. వర్మ గారు విత్ యువర్ పర్మిషన్. రామ్, మన కనెగంటి రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. హలో అండి. హలో అండి.
sir, I have listened to what you had to say on Afghanistan issue, sir. Good to know that you have good understanding about the subject. Nenu oka chinna vendante sir, we have a few students right now working in our Center for Human Security Studies, a think tank on internal security and foreign affairs of India. So our students, they are, happen to be from Afghanistan, Kabul, and mostly about 4 girls. Okay. వాళ్ళతో నేను వాట్సాప్ కాల్లో నేను మాట్లాడటం జరిగింది సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ద కన్సర్న్ దట్ దే హ్యావ్ యాక్చువల్లీ పుట్ ఫార్వర్డ్ ఈజ్ దట్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చారో, ముఖ్యంగా గర్ల్స్, వాళ్ళకి సంబంధించినంతవరకు దే ఆర్ ఇన్ వెరీ వెరీ వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే తాలిబాన్ ఈజ్ యాక్చువల్లీ టార్గెటింగ్ గర్ల్స్ హూ హ్యావ్ గాన్ అబ్రాడ్ అండ్ స్టడీడ్ అండ్ హ్యావ్ కమ్ బ్యాక్ టు కాబుల్. దిస్ గర్ల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎన్జిఓ ఇన్ కాబుల్ అండి. మా దగ్గర నేను చెప్పాలనుకుంది ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీస్ మనకి తెలుస్తున్నాయి సార్. మీడియా ఒక్కోసారి, యాజ్ యూ సెడ్ సమ్ టైమ్ బ్యాక్ కరెక్ట్లీ, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనేది ఒకటి ఉంటే తప్పనిసరిగా స్టేట్ విల్ ప్లే టు ద రోల్, బట్ హియర్ ఇక్కడ సివిల్ సొసైటీ సిచ్యువేషన్ అసలు బాగోలేదండి అక్కడ. విచ్ కంట్రీ విల్ గెట్ మోస్ట్ ఎఫెక్టెడ్ అనే దాంట్లో ఇండియా మినిమల్ ఉంటుంది అని చెప్పాను, కానీ మీరు చెప్పిన ఆస్పెక్ట్ ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీయింగ్ అండ్ అండర్స్టాండ్ దట్ యాజ్ ఎ మేజర్ ఇష్యూ. రైట్. బిఫోర్ రమేష్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఈ మీరు మాట్లాడిన ముగ్గురు నలుగురు వాట్సాప్ కాల్లో చెప్పిన, అంటే ఇతర దేశాల్లో చదివి వచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అంటే, వాట్ ఈస్ ద వర్స్ట్ లైక్లీ టు హ్యాపెన్ దట్ వీ డోంట్ వాంట్ టు లిసన్ అబౌట్? లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మేడం అక్కడ. రైట్. సో దట్స్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ టు పుట్ ఇట్ యునో క్లారిటీ, ఇందాక రామ్ గోపాల్ వర్మ సార్ హాస్ యునో రేజ్డ్ ఎ పాయింట్. You know, I have actually raised, you know, $1 trillion worth of direct materials found in Afghanistan, Japan. Right. Then if you start a match, sir, why did America have to, you know, why do they have to leave? You know, if they know $1 trillion worth of riot materials are there in Afghanistan, why do they have to even chip there? Then my answer is, the Biden administration in the United States of America, and last 20 years since, they had so much of pressure, the domestic politics, the Afghan pullout causing, madam. Right. So at a human life versus money ane oka factor chusukunnappudu, Americans are now sick and tired of the death and destruction that's happening in the United States, be it COVID, be it before that also. So I think they have valued more of human life. Life, liberty and pursuit of happiness are the three principles on which United States of America is born. So they are adhering to the principles of those core constitutional principles. That's why they have withdrawn, not the money. రమేష్ గారు, మీ పాయింట్ అర్థమైంది. బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ, ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఇట్స్ వెరీ థియరిటికల్, బికాస్ ఎవరు మనకి మన కోడ్ ఆఫ్ కాండక్ట్ పాలసీలు పెట్టుకుంటాం, బట్ యాక్చువల్ బిహేవియర్ ఫైనలీ వాట్ డిక్టేట్స్ ఇస్ మనకేంటి ఆర్ ఎంతకాలం. స్టడీ చేసి చెప్తున్నాను. టుమారో ఇఫ్ చైనా టేక్స్ ఎ ఫేవర్, ఐ మీన్ ఆబ్వియస్లీ అమెరికా విల్ బి ఫోర్స్డ్ టు, ఇఫ్ చైనా టేక్స్ ఎన్ ఓపెన్ స్టాన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్. ఐ థింక్ యు నో, అండ్ ఈవెన్ రామ్ గోపాల్ వర్మ సార్ మస్ట్ బి నోయింగ్, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ద్వారా పెషావర్ నుంచి, పాకిస్తాన్ లో ఉన్న పెషావర్ నుంచి, రైట్, త్రూ ఆఫ్ఘనిస్తాన్ దే వాంటెడ్ టు రీచ్ సెంట్రల్ ఏషియా అండ్ ఆల్ ది వే టు రీచ్ యూరప్ మేడం. సో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ది ఇంకో పేరు ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా పెట్ ప్రాజెక్ట్ మేడం. షీ జిన్పింగ్, ద కరెంట్ ప్రీమియర్ ఆఫ్ చైనా, పెట్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ 2013. రైట్. సో దే ఆర్ డెఫినెట్లీ దే ఆర్ ఐయింగ్ ఆన్ ది ఆఫ్ఘనిస్తాన్, యునో ఆఫ్ఘనిస్తాన్ స్పేస్ ని దే వాంటెడ్ టు ఆబ్వియస్లీ యూజ్ చైనీస్ అండి. అమెరికన్స్ విల్ ట్రై ఎవ్రీథింగ్ ఇన్ పాసిబుల్ టు కౌంటర్ చైనా ఇన్ దట్ సెన్స్. సో అది జియో పాలిటికల్ స్ట్రాటజీస్ వి ఆల్ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఎందుకు పుల్ అవుట్ అయ్యారు అమెరికన్స్ అనే దానికి నా సమాధానం ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ మనీ, ద ఇంటర్నల్ ప్రెషర్ దట్ హ్యాస్ బిల్ట్ అప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ ద లాస్ట్ 20+ ఇయర్స్, రైట్, హ్యాస్ యాక్చువల్లీ యునో సార్ట్ ఆఫ్ పేవ్డ్ ద వే, ఓ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ us, నౌ వి గాట్ యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ హోమ్ ల్యాండ్ అనే దాని మీద వాళ్ళ దృష్టి మరలినండి. పాలసీ ఆఫ్ ఐసోలేషన్, గాట్ ఇట్ రమేష్ గారు.
గాట్ ఇట్. అంటే మీ పాయింట్ ఏంటంటే స్థానికంగా అమెరికాలో పరిస్థితులు కూడా కొంత నిర్దేశించాయి, ఇది ఏదో రాత్రికి రాత్రి కేవలం లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని తీసుకున్న నిర్ణయం ఒక్కటే కాదంటున్నారు. రమేష్ గారు, జస్ట్ కీపింగ్ ఇన్ బీయింగ్ సెన్సిటివ్ టు ద టైమ్ ఆఫ్ ది షో, మనం ఈ ఈ చర్చను ఇక్కడతో ముగించాల్సి వస్తుంది. రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. సో రామ్ గోపాల్ వర్మ గారు, ఫైనలీ బిఫోర్ వి వైండ్ అప్ ఆన్ దిస్, బికాజ్ ఐ యామ్ వెయిటింగ్ విత్ ఏకే 47 ఆన్ ది అదర్ ఇష్యూ. నౌ బేసిక్ వన్ పాయింట్ ఐ హావ్ క్లారిఫై, ఇప్పుడు ఆయన చెప్పింది ఆఫ్ కోర్స్ ఐ యామ్ నాట్ డిస్ప్యూటింగ్ హిస్ ఎక్స్పర్టీస్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే, అమెరికా ఆల్వేస్ హెస్ బీన్ బ్లేమ్డ్ ఫర్ లుకింగ్ అట్ ద మనీ. పెట్రోల్ కోసం ఇరాక్ వార్ చేసింది, లేకపోతే దానికోసం ఇది చేసింది, వచ్చేసి మనం కొలగొట్టేస్తుంది అనేది దాని జనరల్ థింగ్. బికాజ్ అమెరికా ఇస్ యాక్చువల్లీ క్యాపిటలిజం. ఎనీ క్యాపిటలిస్ట్ కంట్రీ ఎవెన్చువల్లీ ఈజ్ బిజినెస్ ఓరియంటెడ్ ప్రైమరీలీ. ఇక్కడ ఇరాక్ వచ్చేసరికి, మన ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి, నా పాయింట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఏళ్లలో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు ఈ ఖనిజాల గురించి ఎవరేం లేదు. ఖనిజాలు కనిపెట్టినప్పుడు దాన్ని సీక్రెట్గా చెప్పాలి, పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది, ఒక అమెరికాకు తెలిసినప్పుడు ఇలా ఇలాంటి అప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? అలాంటి ఖనిజాలని హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు కొన్న ఆఫ్ఘన్ గవర్నమెంట్కి, అష్రద్ ఘనీకి కానీ వీళ్ళకి అసలు కెపాసిటీ ఉందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో దానిని సెక్యూర్ చేయకుండా, ఏదో ఒక ఛానలైజ్ చేయకుండా జస్ట్ హ్యూమన్ కాస్ట్ కోసం వెళ్ళిపోతారు అనేది నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్. సో ఐ థింక్ ఇట్స్ ద లిటిల్ టూ అర్లీ టు టాక్ అబౌట్ దట్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్ హైలీ సస్పెక్టెడ్ ట్రూత్. ఎందుకంటే ఇంత సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఆఫ్ఘన్ తాలిబాన్ వచ్చి ఆఫ్ఘన్ గవర్నమెంట్ కొలాప్స్ అయిన తర్వాత న్యూస్ రావడం అనేది నాకు ఐ హావ్ సస్పెక్ట్, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. యా రైట్, వి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టుగెదర్. మీతో పాటు హోల్ వరల్డ్ ఇస్ వాచింగ్ వర్మ గారు. బట్ నౌ కమింగ్ టు ద రియల్